హాయ్ 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 పేరు ఇందాక మీ అందరిని అడిగినా ఒకసారి నన్ను టెస్ట్ చేయండి. నా పేరు వషి చెప్తున్నా కదా, ప్లీజ్ చెప్పని. ఓకే, వషి, శివ, ఖుషి, నేత్ర అండ్ రితేష్. ఓకే, డన్. సో గుర్తుంది కదా నాకు పేర్లు? నేను కొంచెం ఇంటెలిజెంటే కదా. అనుకోవచ్చా? సరే, ఓకే. సో ఇప్పుడు హౌస్ అరెస్ట్ సినిమా గురించి చెప్పండి. ఇప్పుడు ఎట్లా మీరు క్వశ్చన్ అడుగుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఇందాక నేను వచ్చి కూసుంటా అంటే నన్ను మీరు క్వశ్చన్ అడుగుతా అన్నారు. సరే, నేను ఫస్ట్ అడుగుతున్నా, హౌస్ అరెస్ట్ గురించి చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. సో నీకు హౌస్ అరెస్ట్ ఫస్ట్ సినిమా కదా? సెకండ్ మూవీ. ఫస్ట్ ఏం చేసినావు? 90ml చేసినా నువ్వు? నేను అడిగినా భీష్మ అండ్ అజిత్ గారు ఒకటి చేశాను, ఆది గారు ఒకటి చేశాను, అండ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తున్నాను. ఇంకా 2 మూవీస్ ప్రెసెంట్ ఉన్నాయి. సూపర్, అందరు ఎక్స్పీరియన్స్డ్ అయితే సూపర్ గా. నాది 6th ఫిల్మ్. నేను ప్రతిరోజు పండగకి డియర్ కామ్రేడ్ సైర నరసింహారెడ్డి నేను పెద్ద చేసిండు అన్న మన వెళ్తాను. ఇంకా అఖండ చేశాను. అఖండ కూడా బాలయ్య బాబు. 18 పేజెస్ అండి. ఏదో 18 పేజెస్? నిఖిల్ బాబు. ఓకే ఓకే, 18 పేజా. ఓకే, సో నైస్. అందరు మంచి సీనియర్ అనమాట నాకంటే, నేనే చిన్న అనమాట. థ్యాంక్ యూ. సెకండ్ కదా, 3 మూవీస్ ఉన్నాయి అనుకుంటాను. అవును, మీరు అందరు సీనియర్స్ నాకంటే, మీకంటే చిన్నోడిని నేను. గడ్డము పెంచు, ఇది పెంచు, ఇది ఒరిజినల్ గడ్డం కాదు, ఇది పెట్టించిన. ఇది మీ డైరెక్టర్ శేఖర్ సార్ పెట్టుమని చెప్పేది, అంటే ఫేక్ గడ్డం పెట్టిన నేను. సరే, ఓకే, మీకంటే పెద్దోడి, మీరు చిన్నోళ్ళు, నా గడ్డం వచ్చింది, హెయిర్ వచ్చింది, ఇది ఒరిజినల్. ఓకే, సో క్వశ్చన్లు అడుగుతా అన్నారు కదా, అడగండి. అవును, నేను సింగరేణి ముద్దు బిడ్డ అని ఎందుకు అంటారు అన్న? మా డాడ్ వర్క్స్ ఫర్ సింగరేణి, సో అందుకే సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పేసి అంటారు అన్నమాట. నెక్స్ట్ అన్న, ఒకవేళ మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తే మీ డాడీ ఎలా రియాక్ట్ అయ్యేవారు? మా డాడీయా? గాలికి వదిలేసాను, అందుకే ఇట్లా తయారైనా. అన్న, నువ్వు బిగ్ బాస్ లో చాలా సార్లు వంట చేసావు కదా, అండ్ నీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నావు? ఇది 12 ఇయర్స్ నుంచి బ్యాచిలర్ లైఫ్. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరు ఏంటంటే మొత్తం పేకాట బ్యాచ్ అందరిది. వాళ్ళు పేకాట ఆడతా అంటే నేనేమో నా పేకాటం రాదు, సో నాకేమో ఆకలేయేది. అరే అది పెట్టరా, ఇది పెట్టరా, ఇది చేయరా అని చెప్పేసి నేనేమో నేను ఒక్కడనే చేసేవాడిని అనమాట. సో అలా అలా అలవాటు అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. మంచిది ఒక్కొక్కసారి, అదే కమీనే దోస్తులు అంటారు కదా, అలా ఉన్నప్పుడు మంచిది ఒక్కొక్కసారి. నెక్స్ట్ నువ్వు అడుగు. కార్కనా అంటే 9 తర్వాత చదువుకోవడం అనమాట. అంటే వర్క్ డెడికేషన్, చదువుకోవడము, లైక్ స్క్రిప్ట్ చదువుకోవడము, సో అట్లా లైక్ ఏమంటారు, హెల్దీ కూల్ డ్రింక్ తాగడము అలాంటివి అనమాట. సో అది కూల్ డ్రింక్స్లో దొరికేసింది, గిట్ల దొరికిందేంది లే, అంటే అట్లా అనమాట. లేదు ఇంకోలా కాదు, లైక్ హెల్దీ జ్యూసెస్, జ్యూసెస్ జ్యూస్ ఉంటాయి కదా, ఆరెంజ్ అట్లా, యా బ్రౌన్ జ్యూస్, యా అదే మ్యాంగో జ్యూస్. చూసి నువ్వు అడుగమ్మా. నాకా? నాదంతా పిసబేసినది. కోపం ఏందంటే అలా ఉండిపోయింది, అది అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయలేము. అన్న, నువ్వు మా హౌస్ అరెస్ట్ మూవీ ట్రైలర్ ఇంకా ఫ్రీ బర్త్ సాంగ్ చూసావా? చూసినా. ఎంత ఎట్లా ఉంది ట్రైలర్? అయితే అదిరిపోయింది. నేను ట్రైలర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ ట్రైలర్ ఎక్కడ అంటే ఈ మధ్యకాలంలో రాలేదు. మీ అందరు అదృష్టం ఏంటంటే, బేసికల్లీ నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, యూ ఆల్ ఆర్ వెరీ యాక్టివ్, అందరు యాక్టివ్గా చేసిర్రు. ఎలాగో ఇన్ని సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి యాక్టింగ్ కూడా అదరగొట్టిర్రు. నాకు అవుట్పుట్ కూడా తెలిసి వచ్చింది నాకు బయట టాక్. సో వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. నాకైతే ఈ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరు చిన్నపిల్లల నుంచి
పెద్దవాళ్ళ దాకా వెళ్ళి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యి ఏదన్నా బయటకు వచ్చే సినిమా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు రిలీజ్ అయ్యేది హౌస్ అరెస్టే. సో డెఫినెట్లీ రిలీజ్ అయితే పక్కా అందరు వెళ్తారు, మస్తు ఎంజాయ్ చేసి వస్తారు భయ్. మీరు అందరు ఫేమస్ అయిపోతారు. అప్పుడు నేనేందంటే నేను వచ్చినప్పుడు కొంచెం పట్టించుకోండి నన్ను, కొంచెం ప్లీజా, కొంచెం ఫొటోస్ అది అడుగుతూ ఉంటా. చూసిన నాకా చికెన్ది ఇట్లా స్లో మోషన్లో వెళ్ళేటప్పుడు పట్టుకొని ఇట్లా అంటాడు ఫైట్ సీన్లో, ఎందుకంటే చికెన్ ఉంది కాబట్టి. నీకు యాక్టింగ్ అంటే పిచ్చి కదా, హీరో అయితే ఎట్లుంటుందా అంటే నేను హీరోగా ఇజ్జత్ తీసుకునేది హీరో అయితే హీరో అయితే ఫీల్ ఏముండదు, ఏమున్నది యాక్టింగ్ చేయడమే క్యారెక్టర్ బట్టి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, సో ఇదంతా అల్లరిపిడి క్యారెక్టర్, ఒక్కొక్కరు మామూలుగా ఉన్న రాళ్ళు. అరే 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 ప్లీజ్ రాని మాట్లాడు. అరే 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 నన్ను మాట్లాడండి అంటారు. సో అటు చూడండి ఎట్లున్నారు, ఒక్కొక్కరు మామూలుగా ఉన్నారు. అది మొత్తం దేశం అంతా ఇస్తే దేశాన్ని అమ్ముకుంటే అమ్ముకొచ్చేటట్టు ఉన్నారు అందరు. కింద చూడు పాపం వాళ్ళు అల్లాడిపోతారు కింద అందరు. వీళ్ళందరితో యాక్ట్ చేసేటప్పుడు మీ అందరికి ఎలా అనిపించింది, అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లుండే మీకు? అవునా, కొద్దిగా యాక్టింగ్ నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. సో మీ అందరినీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను శేఖర్ అన్న అడిగిన ఎట్లా చేసిర్రు అన్న, ఎట్లా హ్యాండిల్ చేసిర్రు చిన్నపిల్లలు కష్టం కదా అది అని అంటే, నాకు అన్న ఏం చెప్పిండంటే లైక్ శేఖర్ సార్ ఏమన్నారంటే, మీరందరూ డే అండ్ నైట్ కష్టపడి ఓన్లీ పర్ డే అంటే డేలో ఓన్లీ 4 hours అట్లా నిద్రపోయిర్రంట, 3-4 hoursే నిద్ర ఉండేదంట మీ అందరికీ. రియలీ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ డెఫినెట్లీ ఆ కష్టానికి మాత్రం డెఫినెట్లీ ఒక హిట్ పక్కా వస్తుంది, నో డౌట్. సో ఫస్ట్ ఏ ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మళ్ళా మళ్ళీ చెప్పండి, థ్యాంక్ యూ బ్రో. అదే అన్న అందుకే ఫీల్ అడిగాను నేను. అంతే కృష్ణ, ఆ ఫీల్ ఇట్లుంటది ఖుషి చెప్పు. ఏ అట్టియా ప్రపంచానికి దూరం ఉండి 3 పూటలు తిండి పెట్టి మంచిగా తిండి పెట్టి రోజుకి ఇంత ఊసబెట్టి ఏసీ ఆన్ చేసి పెట్టిన చక్క పొద్దున్న లేచినామా సాయంత్రం వరకు మస్తు ఎంజాయ్ చేసినామా తిన్నామా వన్నామా లొల్లిలు పెట్టుకున్నా పంచాయతీలు పెట్టుకున్నామా దానికోసం పోయినా, ఫోన్ లేదు, ప్రపంచం లేదు, పైసా లేదు, ఏం లేదు, రూమ్ రెంట్ లేదు, కార్యమై లేదు, ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని చెప్పి బిగ్ బాస్ హౌస్కి పోయినా. అన్నా నీ ఇన్స్పిరేషన్ ఏంటి? నా ఇన్స్పిరేషనా? ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. సి ఒక్కొక్కరు ఇప్పుడు మన యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి కొన్ని వీడియోస్ చూస్తున్నాయి, అన్నీ ఇన్స్పిరేషన్ లాగానే తీసుకుంటున్నాను ఇప్పుడు మంచి పనులకి. సో ఏదైనా మీరు కూడా ఇప్పుడు మంచి లైక్ ఎనీబడీ ఈజ్ హెల్పింగ్ కొంచెం ఏదైనా హెల్పింగ్ నేచర్ కానీ లేదంటే ఎవరైనా మోటివేట్ అయిపోయి వాళ్ళంతట వాళ్ళే జీవితంలో ఒక డౌన్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలా వచ్చారు, ప్రతి ఒక్కరి జీవితం ఒక ఇన్స్పిరేషనే. ఒక పర్టికులర్ ఈ పర్సన్ ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. సో ఎప్పుడైనా లైఫ్లో ఏంటంటే మనం ఎదిగేటప్పుడు లేదంటే మనం పెరిగేటప్పుడు మన కష్టాలు అండ్ హ్యాపీనెస్ అన్నీ వస్తూనే ఉంటాయి, అవన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళడమే జీవితం. సో ఈవెన్ పెద్ద పెద్ద అనిల్ అంబానీకి కూడా అతనికి ఉండే టెన్షన్స్ అతనికి ఉంటాయి, లైక్ ఏం లేని వాళ్ళకి కూడా అతనికి ఉండే టెన్షన్ అతనికి ఉంటాయి. మనిషిలో టెన్షన్స్ అనేటి అండ్ అప్స్ అండ్ డౌన్స్ అనేటి కామన్. సో అది ఎదుర్కొని ముందుకెళ్ళడమే జీవితం, అంతే. ఇదే నా ఇన్స్పిరేషన్, ఇంకేం లేదు. అండ్ నేను ఏంటంటే నేను మీ డా అంటే లైక్ మీ డాడీ శేఖర్ సార్ నాకు ఎప్పటి నుంచి లైక్ నాకు ఒక గత 8-10 years నుంచి నాకు తెలుసు ఆయన. సో ఆయన నా స్ట్రగుల్ చూశాడు అండ్ ప్రతి ఒక్కటి మేము షేర్ చేసుకునే వాళ్ళం అండ్ స్క్రిప్ట్స్ వినేవాడిని. శేఖర్ సార్ ఏదన్నా డైరెక్టర్ శేఖర్ సార్ ఏదన్నా స్క్రిప్ట్ నేరేట్ చేస్తే ఇంకా అది విజువల్స్ వేసుకోవచ్చు అన్నమాట. నా లైఫ్లో ఇంతవరకు ఏ డైరెక్టర్ అంటే ఎవరన్నా వచ్చి నాకు స్టోరీ చెప్తే నేను స్టోరీ చెప్పేవాళ్ళు కానీ ఆ విజువల్స్ వేసుకునేవాడిని కాదు నేను, ఎందుకంటే స్టోరీలాగా చూసేవాడిని. కానీ ఇక్కడ శేఖర్ సార్ ఏంటంటే ఏదన్నా స్టోరీ చెప్తూ ఉంటే అదొక విజువల్స్ వేసుకోవచ్చు. నేను ఎప్పుడు నార్మల్గా వెన్ ఐ ఫెల్ట్ లో నేను ఎప్పుడు అంటే బిఫోర్ బిగ్ బాస్ నేను చాలా లోగా ఫీల్ అయ్యేవాడిని, నా కెరీర్ ఎట్లా వెళ్ళిపోతుందో ఏంటో ఏందో అది ఇది అని చెప్పేసి. ఎప్పుడు నాకు డౌన్ఫాల్ అనిపించినా లేకుంటే నేను లోగా ఫీల్ అయినా కూడా ఫస్ట్ శేఖర్ సార్ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని అదేంటిది కూర్చొని ఒక ఈవినింగ్ టైంలో మంచిగా స్నాక్స్ తింటూ అలా సరదాగా ఒక స్టోరీస్ వినేవాడిని అనమాట ఇంట్లో. సో టీ తాగుతూ మంచి అట్లా సరదాగా. సో అది వినగానే ఏమనిపించేదంటే మళ్ళీ నా అంతట నేను రీఛార్జ్ అయిపోయేవాడిని అనమాట. సో మళ్ళీ ఛార్జ్ అయిపోయింది అనమాట నా బాడీ అంతా. అరే ఓకే, కాన్ఫిడెంట్ ఉంది, ఏదో ఒక రోజు మనం చేద్దాం, ముందుకెళ్దాం ముందుకెళ్దాం అని. ఎందుకంటే ఇండస్ట్రీలో యాజ్ అన్ ఆర్టిస్ట్గా
ఎంత లోగా ఫీల్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మనం సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే లేదంటే సినిమాల గురించి డిస్కషన్ చేస్తుంటే ఈ ఫీల్డ్లో ముఖ్యంగా అప్పుడు ఏంటంటే మనంతటా మనకే ఒక ఇది వస్తుంది, అరే స్టిల్ వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అని చెప్పేసి ఈ ఫీల్డ్ వదిలిపెట్టి పోబుద్ది కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే వెళ్ళిపోదామని, కానీ మళ్ళీ ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు నో ఐ హ్యావ్ టు బీ హియర్ అని చెప్పేసి. సో అలా అనుకున్నాను, బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నాను, ఐఎమ్ డూయింగ్ మూవీస్, సో అలా నడుస్తుంది. సో జీవితం అనేది ఏంటంటే వెనకడుగు వేయద్దు, ముందుకు వెళ్తూనే ఉండాలి. అది అన్న నువ్వు లాక్డౌన్లో చాలా మందికి హెల్ప్ చేస్తున్నావు కదా, ఈ హెల్ప్ చేసుకున్నావు ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? ఇది నాకు బిఫోర్ బిగ్ బాసే ఉంది. నాకు బిఫోర్ బిగ్ బాస్ నాకు చిన్న చిన్న హెల్ప్ చేసేవాడిని, బట్ అది నా ఫ్రెండ్ వల్ల పాపకి ఫస్ట్ హెల్ప్, పెద్ద హెల్ప్ అంటే. సో అప్పుడు హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అలా కొన్ని అయినాయి అనమాట. సో స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడము అలాంటివి కొన్ని చేసినప్పుడు ఆ బ్లెస్సింగ్సే నాకు బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్లెస్సింగ్సే ఉన్నాయి. సో ఐ బిలీవ్ ఆన్ దాట్, ఆ బ్లెస్సింగ్స్ ఎప్పటికైనా ఉంటాయి మనకు. సో మనస్ఫూర్తిగా వచ్చే బ్లెస్సింగ్ ఒక మనిషికి డెఫినెట్లీ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో నేను బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఇంత పేరు సంపాదించుకున్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ బ్లెస్సింగ్స్ అది. సో లైఫ్లో ఎప్పుడైనా కానీ మన అంతటా మనకు వీలైనంత వరకు హెల్ప్ చేయాలి. మనకు ఆ బ్లెస్సింగ్స్ ఎప్పటికైనా ఉంటే డెఫినెట్లీ అది మనకు అసెట్ లాగానే ఉంటుంది అది. సో ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి మొత్తం? మూడు సాంగ్స్కి మీరు డ్యాన్స్ చేసిర్రా? సాంగ్ పాడండి ఒకసారి. చెప్పింది బార్బీ డాల్ కాదు.